సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 20 మందితో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. 2 రకాలుగా దాడి జరగొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. వివేకానంద స్కూల్కు గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక వివేకానంద స్కూల్లోని కొన్ని కిటికీలు తెరిచి ఉండడంతో స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎయిర్ గన్స్ లేదా క్యాటర్ బాల్తో దాడి చేసి ఉంటారని అనుకుంటున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 20 మందితో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. 2 రకాలుగా దాడి జరగొచ్చని అనుమానిస్తున్నారు. వివేకానంద స్కూల్కు గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక కొన్ని కిటికీలు తెరిచి ఉండడంతో స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఎయిర్ గన్స్ లేదా క్యాటర్ బాల్తో దాడి చేసి ఉంటారని అనుకుంటున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది, ఏమైనా క్లూస్ దొరికాయా? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీనిపై ప్రత్యేకంగా కూడా ఒక కమిటీని వేసి కమిటీ ప్రతి గంటకు కూడా ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా విజయవాడ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. విజయవాడ పోలీస్ స్టేషన్ లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కేసుకు సంబంధించి కూడా పోలీసులు ప్రధానంగా గత రాత్రి అయితే క్యాట్ బాల్ కి సంబంధించి రాయితో కొట్టినట్టు పోలీసులు కొంత విచారణ చేశారు. అయితే ఆ తెల్లారే సరగా అది క్యాట్ బాల్ తో కొట్టింది కాదు, ఖచ్చితంగా ఎయిర్ గన్ తో కొట్టినట్టు సమీక్ష చేస్తున్నారు. అలాగే మరొక ఏదైనా ఆయుధం ద్వారా కూడా కొట్టి ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఏదైనా 20 అడుగుల దూరంలో ఫోర్స్ తో కొట్టే ఒక ఆయుధంతోనే కొట్టినట్టు అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చేతితో ఖచ్చితంగా ఇసిరేసిన రాయి వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైనట్లయితే పోలీసులు నమ్మట్లేదు. అయితే ప్రాథమికంగా కేసు నమోదు చేసిన దాంట్లో మాత్రం పోలీసులు చేసిన దాంట్లో ఆయుధంతోనే దాడి చేసినట్టయితే కేసు నమోదు చేశారు. దీని పట్ల కూడా అత్యాయత్నం కేసులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సీఎం జగన్ పై అత్యాయత్నం కేసు నమోదైందని డీజీపీ కేసు నమోదు చేయమన్న ఆదేశాల మీదకే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితంగానే కేసు దాడి చేశారన్న కోణంలోనే పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడికి మధ్యలోనే ఈ దాడి చేసినట్లు కూడా ఆ నిర్ధారణకు వచ్చారు. అయితే దీని పట్ల 2 అభియోగాలు కేసులో నమోదు చేశారు. ఒకటి ఆ గంగానమ్మ గుడి స్కూల్ కి మధ్యలో ఉండి దాడి చేసి ఉండొచ్చు అనేది ఒక కోణంలో రాయగా, మరొక కోణంలో ఆ స్కూల్లో ఫస్ట్ గాని సెకండ్ ఫ్లోర్ లో గాని ఉండి ఆ దాడి చేసి ఉండొచ్చేమో. దీని కారణాలు కూడా ఆ స్కూల్ కు సంబంధించిన 4వ గేటు 6వ గేటు 6వ కిటికీలు 2 కూడా ఓపెన్ చేస్తున్నట్టు దీంట్లో నుంచి కూడా దాడి చేసి ఉండొచ్చని ఆ కేసు నమోదులో రాశారు. అయితే ఆ ప్రత్యేకంగా వివేకానంద స్కూల్ నుండి దాడి చేసి ఉండొచ్చు అనేది అయితే క్షుణ్ణంగా రాశారు. ఆ తెరుచుకొని ఉన్న వివేకానంద స్కూల్లోని కిటికీలే దీనికి కూడా ప్రధాన కారణంగా వాళ్ళు సూచిస్తా కేసు నమోదు చేశారు. అయితే ఎయిర్ గన్స్ తో కానీ క్యాటర్ బాల్ తో కానీ దాడి చేసి ఉండొచ్చు అన్న కోణంలో కూడా రాశారు. 2 మారణాయుధాల కిందే రాశారు. అయితే ఆ స్కూల్ నుండి దాడి జరగవచ్చు అన్న కోణంలో అయితే కేసు ప్రధానంగా దర్యాప్తు మొత్తం కూడా
స్కూల్ మీదే కేంద్రీకరించారు. ఎందుకంటే నైట్ ఆ స్కూల్లో సంబంధించి కూడా ఎటువంటి ఆ స్టాఫ్ గానీ ఉపాధ్యాయులు గానీ ఎవరు లేరు. స్కూల్ మొత్తం కూడా చీకటిమయం అవడంతో అక్కడి నుంచే దాడి చేసి ఉండొచ్చారు అనేది ప్రధానంగా అయితే స్కూల్ మీద నుంచి దాడి అనేది ఆ పూర్తిగా నమ్ముతున్న పరిస్థితి ఉంది. అయితే దాడి చేసిన అనంతరం కూడా చీకటిలో ఆ స్కూల్ గానీ రెండు ఆ దేవాలయం స్కూల్ మధ్యలో ఉన్న ఆ చెట్ల మధ్యలో నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్టు చూస్తున్నారు. అయితే చెట్ల మీద నుంచి కూడా దాడి చేసి ఉండొచ్చని చూస్తున్నారు. ఎందుకంటే ఆ చిమ్మ చీకటిలో చెట్టు ఉంది, చెట్టు దగ్గర ఎవరున్నా చెట్టు మీద ఎవరున్నా కూడా ఆ కనపడని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఆ దాడి చేసి ఉండొచ్చని కోణంలో చూస్తున్నారు. అయితే నిందితులు చెట్టు మీద నుంచి దాడి చేసినా స్కూల్లో నుంచి దాడి చేసినా ఆ ప్రధానంగా మాత్రం నిందితులు పోవటానికి దర్జాగా టీవీగా అక్కడ ఆ చీకట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్ళినట్టే ఆ పక్క ప్రణాళిక వేసుకున్నట్టయితే పోలీసులు ఒక నిర్ధారానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దాడికి బాల్పడిన తర్వాత సులభంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళటానికి గత కొన్ని రోజులుగా వారు ఖచ్చితంగా రెక్కి నిర్వహించుకునే ఉన్నారు. రెక్కి నిర్వహించుకున్న అనంతరమే ఆ వాళ్ళు దాడి చేసి ఉండొచ్చు అనేది అయితే ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ ఆ కేసు నమోదులో ఉందా లేదా అన్నది అయితే విషయం తెలియరాలేదు. అయితే ఖచ్చితంగా ఆ పోలీసులు కేసు నమోదు చేసిన దాంట్లో మాత్రం 20 నుంచి 30 అడుగుల దూరంలో మాత్రమే వచ్చి దాడి చేసి ఉండొచ్చు అనేది అయితే ఆ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ఆ క్లూస్ టీమ్ అయితే కొంతమందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నా కానీ ఇంకా వెతుకులాట అయితే చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా సింగునగర్ కి తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం నాలుగు దిక్కులు కూడా ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క ఆ సీసీ కెమెరాకి సంబంధించి విజువల్స్ అయితే సేకరిస్తున్నారు. దాదాపు ఇప్పటికే ఆ వేల సంఖ్యలో ఆ సీసీ కెమెరాలన్నీ రాత్రి నుంచి కూడా ఇప్పటిదాకా పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆ ఇంటెలిజెన్స్ ఎస్బీ విభాగం అయితే ఆ రాత్రి నుంచి ఇప్పటిదాకా కూడా ఎట్టు పరిస్థితుల్లో ఆ విరామం లేకుండా ఆ కష్టపడతా ఉన్నారు. దీనికి సంబంధించి విషయాలు గుండి ప్రతి ఒక్కరిని కూడా మానిటరింగ్ చేసుకుంటూ డీసీపీ ఆఫీస్ కి ప్రతి నిమిషం కూడా ఆ వస్తున్న సమాచారాన్ని అయితే అందిస్తా ఉన్నారు స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.